2006లో బీహార్లో పర్యటించిన అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ అసెంబ్లీలోని ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. నలంద యూనివర్సిటీని తిరిగి ప్రారంభించాలని తన ప్రసంగంలో ప్రతిపాదించారు. దీనిపై చొరవ చూపిన అప్పటి బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇందుకు భారీ నిధులను మంజూరు చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు విద్యా కేంద్రంగా విరాజిల్లిన నలంద విశ్వవిద్యాలయం పునః ప్రారంభమయ్యేందుకు బీజం పడింది. బుద్ధగయా తర్వాత బుద్ధులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా రాజగిర్ ఇప్పటికీ విరాజిల్లుతోంది. ఈ రాజగిర్లోనే సరికొత్త నలంద విశ్వవిద్యాలయం నూతన ప్రాంగణం ఏర్పాటైంది. సెప్టెంబర్ 14న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నారు. జపాన్ భూటాన్తో పాటు 1000 మందికి పైగా దేశ విదేశాలకు చెందిన విద్యార్థులు ఇప్పటికే విద్యార్థులుగా రిజిస్టర్ చేసుకున్నారు. 6వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ప్రారంభమైన నలంద విశ్వవిద్యాలయం 1193 తుర్కు కమాండర్ భక్తియార్ ఖిల్జీ చేతిలో నాశనమైంది. గత 10 ఏళ్లలో 2700 కోట్ల రూపాయల నిధులను కేంద్రం కేటాయించింది. చైనా 1 మిలియన్ డాలర్ల విరాళమిచ్చింది. 5 మిలియన్లకు పైగా విరాళమిచ్చేందుకు సింగపూర్ ముందుకు రాగా, థాయిలాండ్ 1 లక్ష డాలర్లను ఇప్పటికే అందించింది. ఆస్ట్రేలియా కూడా 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల విరాళమిచ్చింది.